హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ డిష్ చికెన్ పచ్చడి. నేను చెప్పినట్లు చికెన్ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు లైఫ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా మీ ఫేవరెట్ డిష్ ఏది అంటే చికెన్ పచ్చడి అని ఖచ్చితంగా అంటారు. సో మరి చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి కళాయి తీసుకొని 300 grams ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని చికెన్లో ఉన్న నీరు మొత్తం పోయేలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మరీ ముక్కలు చిదురుగా అయ్యేలా ఉడికించుకోకండి. నీళ్ళన్నీ ఎగిరిపోయేలా ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు ఉడికాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 150 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఒక 2 మినిట్స్ హీట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఈ చికెన్ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 7 to 8 minutes పడుతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఆ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 20 grams ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అంటే ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి కలుపుకోండి. ఇప్పుడు వాటిని ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు 1 tablespoon మెంతి పొడి అలాగే 1 tablespoon గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 10 grams సాల్ట్ అలాగే 20 grams కారం వేసి బాగా కలుపుకోండి. కారం వేశాక 3 to 4 minutes ఉడికించండి. కారం బబుల్స్గా వస్తుంది. అంటే చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. చికెన్ పికిల్ పూర్తిగా కూల్ అయ్యాక మాత్రమే అందులో ఒక లెమన్ జ్యూస్ పిండుకొని కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ. ఇది 2 months వరకు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మరిన్ని న్యూ రెసిపీస్ని నోటిఫికేషన్స్గా పొందండి. థ్యాంక్ యూ.